కబ్జాదారులకు కఠిన దండన, పకడ్బందీగా భూ అక్రమాలపై నిరోధక చట్టం, వైకాపా పాలనలో అక్రమాలపై విచారణ, ఇది డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. అసలు రోజు ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఇదే బాధ, మా భూమిని కబ్జా చేశారు, మా భూమిని లాగేసుకున్నారు, మా భూమిని వాడే ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బెదిరించి లాగేసుకున్నారని, మా లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించేశారని, కబ్జాలు చేశారని ఇష్టం వచ్చినట్టు చెప్పారు. భూ కబ్జాలకు తావు లేకుండా ఒక చట్టం తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకులో నిన్న కూడా కేబినెట్ మీటింగ్ లో కూడా దీని ఇష్యూపై కీలకంగా చర్చించారు. సో రేపటి నుంచి గనక దీన్ని ముఖ్యంగా వైసీపీ చేసినటువంటి భూ అక్రమాలపై ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళ మీద విచారణ చేయాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే గనక డెఫినెట్ గా వైసీపీ ఎన్నో వేల లక్షల ఎకరాలు కూడా ప్రభుత్వ భూముల్ని కాకుండా ప్రైవేట్ అంటే చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏదో ఒక ఇల్లు కట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి 100 గజాలతో సహా అన్ని లాగేసుకున్నారట. ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ముఖ్యంగా జగన్ అంటే కొంతమంది ఉన్నారు కదా, సజ్జలు కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే బయటికి ఎన్ని వేల లక్షల ఎకరాలు బయటకు వస్తాయి అనేది కూడా తెలిసేలా ఉంది. ఈ ఐదేళ్లలో ప్రధానంగా వైసీపీ చేసినటువంటి అనేక భూదందాల మీద విచారణ చేపట్టాలని చెప్పి నిన్న కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని ఇది ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనట్టు, ఎందుకంటే ఇప్పటికే భూ సంరక్షణ చట్టం పేరుతో చాలా లాగేసుకున్నారు. ఇప్పుడు కనీసం వాళ్ళు అప్పీల్ చేసుకుని కనీసం రద్దు చేశారు కాబట్టి ఆ భూ సంరక్షణ చట్టం అని చెప్పేసి దాన్ని తీసేస్తే ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి వెళ్తే గనక దాని రకంగా కూడా వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇది మాది ఇంతకు ముందు ఇలా లాగేసుకున్నారని చెప్తే కొంచెం కోర్టుకు వెళ్ళినా ఇంకోటి చేసినా కొంత వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం.